పోలవరం ప్రాజెక్ట్ పూర్తి చేస్తామని చెప్పి చెప్పడం జరిగింది సార్. ఈ రోజు ఒక సంవత్సరంలో పట్టిసీమ ప్రాజెక్ట్ పూర్తి చేసి రాయలసీమకు నీళ్ళు ఇస్తాం అంటారు సార్. మీరు ఒక సంవత్సరంలో పట్టిసీమ ప్రాజెక్ట్ పూర్తి చేసి రాయలసీమకు ఇస్తే నేను ఈ సభలో అడుగు కూడా పెట్టను సార్. నేను స్పష్టంగా ఛాలెంజ్ చేస్తున్నా సార్. ఇది కేవలం నేను ఈ సందర్భంగా అడుగుతా ఉన్నా సార్. రాయలసీమ గురించి అంత ప్రేమ చెప్పేటువంటి మీరు వన్ ఇయర్ లో పూర్తి చేస్తామనేటువంటి మీరు ఇప్పుడు పోలవరం పట్టిసీమకు 1300 కోట్ల రూపాయలు కేటాయించారు సార్. రాయలసీమ ప్రాజెక్టులు మొత్తంగా నేను పొద్దున క్యాలిక్యులేట్ చేశా సార్, 600 కోట్ల రూపాయలు మాత్రమే ఈ బడ్జెట్ లో కేటాయించారు సార్. 600 కోట్ల రూపాయలు ఖర్చు పెడితే వచ్చే సంవత్సరం రాయలసీమ ప్రాజెక్టులో నీళ్లు ఏ విధంగా పారించగలరనేటువంటిది నేను ఈ సందర్భంగా ఈ ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నా సార్. పోలి ఒక 3000 కోట్లు కేటాయించి రాయలసీమలో నెక్స్ట్ ఇయర్ కంతా నీటి పారుదలకు మేమంతా కూడా ప్రిపరేషన్ చేశామంటే కనీసం ఏదో అవకాశం ఉందిలే అని చెప్పి అనుకోవడానికి కూడా ఉంది సార్. ఈరోజు ఏం సార్ వీళ్ళు రికార్డ్ అంతా కూడా సార్, ఈరోజు అంద్రినివ గురించి చెప్తున్నారు సార్, అదేవిధంగా గాలేరు నగర్ గురించి చెప్తున్నారు సార్, వెల్లిగొండ ప్రాజెక్టు గురించి చెప్తున్నారు సార్. రాయలసీమ నిజమే సార్, రాయలసీమలో ఈరోజు ఆవరేజ్ రైన్ఫాల్ ప్రకారం చూసుకున్నా కూడా ఈరోజు రాష్ట్ర కోస్తా ప్రాంతాల్లో 1000 మిల్లీమీటర్ల రైన్ఫాల్ ఉంది సార్. శ్రీకాకుళం లాంటి జిల్లాల్లో 1100 mm రైన్ఫాల్ ఉంది సార్, మా జిల్లాలో 540 mm రైన్ఫాల్ ఉంది సార్. ఈవెన్ రాజశేఖర రెడ్డి గారు చెప్పినట్టుగా జలయగ్నం ప్రాజెక్టులన్నీ పూర్తి చేసినా కూడా 20% మించి ఇరిగేషన్ వచ్చేటువంటి అవకాశం లేదు సార్. అట్లాంటి జిల్లాలో సంబంధించిన మేము గోదావరి నీళ్లు మాకు వస్తాయంటే కృష్ణా నీళ్లు మాకు అదనంగా గోదావరి ద్వారా సప్లిమెంట్ అవుతాయి మేము మొదటగా సంతోషపడేవాళ్ళం సార్. కానీ ఈరోజు ఈ ప్రభుత్వ మాటలకి కార్యాచరణకి పూర్తిగా విరుద్ధంగా ఉంది కాబట్టి మేము నమ్మలేకపోతున్నాం సార్. సార్ నేను ఒక్కటే అడుగుతా ఉన్నా సార్, ఈరోజు అంద్రినివ గురించి నిన్న మంత్రి గారు మాట్లాడేటప్పుడు చెప్పారు సార్, 16 TMC ల నీళ్లను ఈసారి అంద్రినివ మొదటి దశ కింద ఇచ్చాం, తద్వారా 11 TMC ల నీటిని అనంతపురం జిల్లాకి ఇచ్చామని చెప్పి చెప్పారు సార్. సార్ నేను అడుగుతా ఉన్నా సార్, 11 TMC ల నీళ్లు ఇచ్చామని గర్వంగా చెప్పుకుంటా ఉన్నారే మీరు, 100 కోట్లైన నిర్మాణం పైన ఖర్చు పెట్టారా సార్? అంద్రినివ పైన మీరు ప్రాజెక్టుల పైన కాలువల సార్ కాలువలపైన ప్రాజెక్టులపైన తిరిగినంత మాత్రాన నీళ్లు రావు సార్. ఈరోజు నీళ్లు వచ్చినాయంటే దానికి ప్రధానమైనటువంటి కారణం వైఎస్ రాజశేఖర రెడ్డి గారి హయాంలో దాదాపు ఆ ప్రాజెక్టు పైన 5000 కోట్ల రూపాయలు పైగా ఖర్చు పెట్టడం జరిగింది సార్. కేవలం 9 సంవత్సరాల కాలంలో 13 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిన మేమే ఈరోజు 16 TMC ల నీళ్లు తెచ్చామని చెప్పుకోవడం అనేటువంటిది చాలా ఇది ఆచరణ సాధ్య, ఇది నమ్మదగినటువంటి విషయంగా సార్. నేను వాళ్ళని అడుగుతా ఉన్నా, గత సంవత్సరం కూడా గత ప్రభుత్వ హయాంలో కూడా మా జిల్లాకి 8 TMC ల నీళ్లు వచ్చాయి సార్. వీటన్నిటికీ కారణం ఈ తెలుగుదేశం పార్టీ కాదనేటువంటిది సందర్భంగా చెప్తానా సార్? సార్ ఈరోజు నేను ఒక్కటే వాళ్ళని అడుగుతా ఉన్నా సార్, అంద్రినివ మొదటి దశ పూర్తయింది సార్, ఇంకో 300 కోట్లు మా అంటే ఎస్కలేట్ అయితే ఛార్జెస్ ఇంకో 100 కోట్ల రూపాయలు ఖర్చు పెడితే మొదటి దశ కింద నిర్మాణ పనులన్నీ కూడా 97% పూర్తయ్యాయి సార్. ఈరోజు ఆ ప్రాజెక్టుకి ఇమ్మీడియట్ గా 2 లక్షల ఎకరాలకు నీళ్లు ఇవ్వడానికి కెవి కృష్ణమూర్తి గారి నియోజకవర్గంలో కానీ కర్నూలు జిల్లా అనంతపురం జిల్లాలో ఉరవకొండ ఈ ప్రాంతమంతా కూడా 2 లక్షల ఎకరాలకు నీళ్లు ఇవ్వడానికి అవకాశం ఉంది సార్. సార్ మీకు నిజంగా రాయలసీమ పైన చిత్తశుద్ధి ఉంటే, అనంతపురం జిల్లా పట్ల నిజమైన ప్రేమ ఉంటే ఈసారి మీరు ఏం చేశారు సార్ అని నేను అడుగుతా ఉన్నా. 11 TMC ల నీళ్లు తెచ్చామని చెప్తా ఉన్నారు. 11 TMC ల నీళ్లలో 11 లక్షల ఎకరాలకు నీళ్లు ఇవ్వడానికి అవకాశం ఉంది, ఎన్ని లక్షల ఎకరాలకు మీరు నీళ్లు ఇచ్చారని చెప్పి నేను ఈ సందర్భంగా అడుగుతా ఉన్నా సార్. ఈరోజు మీరిచ్చిన చెరువులు 2-3 TMC లు ఇస్తే పూర్తి అయ్యేదానికి ఈరోజు ఎన్ని నీళ్లు వృత్తా చేశారు సార్ వీళ్ళు? వీళ్ళకు ఒక ప్రణాళిక లేదు సార్. ప్రణాళిక లేకుండానే టీఎంసీకి 15 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి నీటిని లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా తీసుకొస్తే ఆ నీళ్లను ఎక్కడ పడితే అక్కడ వృత్తా చేయడం జరిగింది సార్. ఈరోజు మొత్తం అంద్రినివ 2 దశల్లో కూడా 76 ప్యాకేజీలు ఉంటే 4 ప్యాకేజీలకు మించి ఎక్కడైనా పని జరుగుతా ఉందా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా సార్. ఈరోజు మొత్తం ప్యాకేజీల్లో కాంట్రాక్టర్లంతా వెళ్ళిపోయారు సార్. ఈరోజు ఇంజనీర్లకు పని లేదు, ఎవరికి పని లేనటువంటి పరిస్థితి ఉంది సార్. గాలేరు నగరికి సంబంధించి కూడా నేను ఈ సందర్భంగా చెప్పదలుచుకుంటున్నా సార్, మీరు కేవలం 17 కోట్ల రూపాయలు మాత్రమే ఖర్చు పెట్టారు సార్. గ్రావిటీ ద్వారా నీళ్లు వచ్చేటువంటి పథకానికి కూడా నీళ్లు ఇవ్వాలనేటువంటిది లేదు సార్ మీకు. నిన్నటి రోజు నాకు ఒక ఆయన ఫోన్ చేశారు సార్, సార్ ముఖ్యమంత్రి గారు నగిరి గాలేరు అంటున్నారు,
సార్ ముఖ్యమంత్రి గారికి చెప్పండి నగరి నుంచి గాలేరు కాదు గాలేరు నుంచి నగరికి నీళ్లు పోతాయని చెప్పి చెప్పాడు సార్।